ఈ వారం కెప్టెన్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ వైలెంట్ గా మారింది. సరదా టాస్క్ కాస్త ఫిజికల్ టాస్క్ మారడంతో గాయాలు పాలయ్యారు. తొలుత బిగ్ బాస్ ఇచ్చిన నిధిని కాపాడుకోవడంలో భాగంగా రెండు టీములుగా విడిపోయారు. శ్రీముఖి, రవికృష్ణ, అశురెడ్డి తదితరులు దొంగగా ఉండగా వాటిని కాపాడుకోవడం కోసం రాహుల్, వరుణ్, వితిక, తమన్నా, మహేష్ అండ్ బ్యాచ్ నిధిని కాపాడుకుని ప్రయత్నం చేశారు. బాబా భాస్కర్, శివజ్యోతులు పోలీసులు ఉండగా హిమజ లాయర్గా ఉంది. సభ్యుల మధ్య కొట్లాడి పెట్టడమే ఈ గేమ్ అసలు ఉద్దేశం కాగా బిగ్ బాస్ భావించినట్టుగానే ఈ కెప్టెన్స్ టాస్క్ పర్సనల్ అటాక్కి దిగే వరకు వెళ్ళింది. తొలుత హిమజ ఆలీల మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇంట్లో వాటర్ తాగడానికి వెళ్లిన హిమజను ఆలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. రెండోసారి మళ్లీ నీళ్లు తాగే ప్రయత్నంలో ఆమెను అడ్డుకొని ఆమె జోబులో చేపెట్టి డబ్బులు లాక్కుంటూ ఆమెపై ఫిజికల్ అటాక్ చేయబోగా కాపాడుకునే ప్రయత్నంలో అతని ముఖంపై తన్నేసింది హిమజ. నీకు డబ్బులు కావాల్సి వస్తే ఇస్తా, కానీ నువ్వు టచ్ చేయకు అని గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఆలీ కోపంతో ఊగిపోయాడు. నువ్వు నా ముఖం మీద తన్నావు, నిన్ను లాగిపెట్టి కొడతా అంటూ హిమజాపైకి దూసుకెళ్లాడు. అయితే నువ్వు చేతులు పెట్టావు కాబట్టే నిన్ను తన్నే తప్పితే వ్యక్తిగతంగా చేయాలని కాదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది హిమజ. అయితే ఆలీ నువ్వు వాటర్ తాగి డబ్బులు ఇవ్వకపోవడంతో నేను డబ్బులు తీసుకోవడానికి ట్రై చేశా, అంత మాత్రాన తంతావా అంటూ గట్టిగా ఆడడంతో పాటు ఆమెపై వ్యక్తిగత దూషణకు దిగాడు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడంతో హిమజ హట్ అయింది. నేను తన్నాలని తనలేదని, అయినా తప్పు జరిగింది కాబట్టి క్షమించమంటున్నాను అని సారీ చెప్పింది. అయినప్పటికీ ఆలీ తగ్గపోవడంతో సారీ చెప్తున్నా కదా ఇంకేం చేయాలంటూ అతని కాళ్ళపై పడి క్షమాపణ చెప్పింది. నువ్వు కాళ్ళ మీద పడి సింపతి చూపించడం కాదు, నేను నిన్ను కాళ్ళపై పడమన్నానా అంటూ నోటుకొచ్చి మాట్లాడడంతో హిమజ బాత్రూమ్కి వెళ్ళి బోరున ఏడ్చింది. ఇక మధ్యలో కల్పించుకున్న తమన్నా ఆమె సారీ చెప్తూ కాళ్ళపై పడినా నువ్వేంటి రెచ్చిపోతున్నావు అంటూ తనదైన శైలిలో ఆలీపై అటాక్కి దిగింది. అయితే ఆలీ కూడా తమన్నపైకి దూసుకెళ్లాడు. మాట్లాడితే నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి జనంలోకి ఏదో అయిందనే మెసేజ్ వెళ్లేలా చేస్తున్నావు, ఏం జరిగింది చెప్పు అంటూ ఆలీని నిలదీసింది. అయితే కాసేపటికి ఆలీ వచ్చి హిమజతో కూల్గా మాట్లాడడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఇక ఈ కెప్టెన్సీ టాస్క్ను మొదటి నుండి సాఫ్ట్గా ఆడుతున్న యాంకర్ శ్రీముఖి తన మైండ్కి పని చెప్పి వరుణ్ సందేశ్ని బోల్తా కొట్టించింది. అతని మాటల్లో పెట్టి జోబులో ఉన్న డబ్బును కొట్టేగా నిధిని కొట్టేయడానికి అశురెడ్డితో కలిసి ప్లాన్ చేసింది. శ్రీముఖి టీంలో ఉన్న రవికృష్ణను జైల్లో వేయడంతో శ్రీముఖి, అశురెడ్డి గేమ్ ఆడటం కోసం కష్టపడ్డారు. అయితే పర్సనల్ అటాక్ చేయకపోతే గేమ్ గెలవడం కష్టం అని భావించిన శ్రీముఖి డంబెల్తో నిధి అద్దాలను పగలగొట్టుకుని డిసైడ్ అయింది. అయితే ఆ పని చేసింది. చుట్టూ వరుణ్, వితిక, తమన్నా, మహేష్ కాపలా ఉన్న ధైర్యం చేసి డంబెల్తో నిధి అద్దాలను పగలగొట్టింది. ఇక అప్పుడే జైలు నుండి వచ్చిన రవిని సైతం పగలగొట్టమని శ్రీముఖి సలహా ఇవ్వడంతో అతని చేతితో అద్దాలను పగలగొట్టడంతో అతని చేతికి గాయమైన రక్తం వచ్చింది. దీంతో హౌస్కి డాక్టర్ వచ్చి కట్టుకట్టారు. మరోవైపు శ్రీముఖి వల్లే రవికి గాయమైందని, ఆమెపై అటాక్ చేశారు వితిక, రాహుల్ ఈ ఫాల్తూది పగలగొట్టమని చెప్పింది అంటూ శ్రీముఖిపై అంతెత్తున లేచాడు రాహుల్. వితిక సైతం ఆమె కొట్టమంది అతని చేతిలో ఏం లేకుండా పగలగొట్టేశాడు అంటూ ఏడుపు మొదలుపెట్టింది. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు తిట్లు కొట్టుకోవడానికి పరిమితం కాకుండా వ్యక్తిగత దోషంలో పర్సనల్ అటాక్ వరకు వెళ్ళింది. మరి ఈ రచ్చ రేపు కూడా ఉండడంతో రేపటి ఎపిసోడ్లో నిధి ఎవరు సొంతం చేసుకుంటారు, హౌస్కి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాల్సింది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.